హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుంభు శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొండాపూర్లో ఉన్న రాఘవేంద్ర కాలనీలో మనకి 2BHK ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్, ఈస్ట్ 5 ఫ్లాట్స్ అండ్ నార్త్ 2 ఫ్లాట్స్ మనం బిల్డింగ్ అయితే చూస్తున్నామండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ సీసీ రోడ్ అండి. అదేవిధంగా నార్త్ ఫేసింగ్లో మనకి 30 ఫీట్ సీసీ రోడ్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి ఇది టోటల్గా. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి టోటల్ ఎలివేషన్ అయితే చూడొచ్చు అండి. టోటల్ 5 ఫ్లోర్స్, ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్, టోటల్ 15 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఫ్లాట్స్ వచ్చి ఫ్రెండ్స్, మీకు ఇదే వీడియోలో నేను ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ 2 ఫ్లాట్స్, మీకు 3 ఫ్లాట్స్ నేను ఇదే వీడియోలో కవర్ చేస్తానండి. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి 6 వైడ్ కారిడార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ ఒక ఫ్లాట్ వస్తుంది 2BHK, అదేవిధంగా నార్త్ ఫేసింగ్ ఫ్లాట్, నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి 2 రోడ్డు వైపు 30 ఫీట్, ఈస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ సీసీ రోడ్డు వైపు అయితే మనకి ఇక్కడ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ వచ్చేసి మనకి అక్కడ కూడా ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే, నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ అయితే వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూద్దామండి. నెక్స్ట్ మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ హాల్ అయితే ఉంటుంది. టోటల్గా మనకి 70% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ బాల్కనీ వస్తుంది. బాల్కనీ వచ్చేసి మనకి 10 to 12 ఫీట్ వెడల్పు అయితే ఉంది. 4 ఫీట్ లెంత్ అయితే ఉంది. లెంత్ వచ్చేసి మనకి 12 to 13 ఫీట్ ఉందండి. అదేవిధంగా వెడ్త్ వచ్చేసి మనకి 4 ఫీట్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కిచెన్ అయితే చూసుకోవచ్చండి. కిచెన్ వచ్చేసి మనకి కిచెన్ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ యూటిలిటీ ఏరియా అండి. మన ఈస్ట్ నార్త్ కార్నర్ బిల్డింగ్ ఫ్రెండ్స్. వర్క్ కూడా మనకి 70% వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కిచెన్ నుంచి బయటకు రాగానే మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. డైనింగ్ ఏరియా, బాల్కనీ అండ్ ఇక్కడ వచ్చేసి హాల్ అండి ఇది. అండ్ ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. చిల్డ్రన్స్ బెడ్రూమ్, నార్త్ ఫేసింగ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు కన్స్ట్రక్షన్ కూడా టోటల్గా మనకి రెడ్ బ్రిక్స్ అండ్ రెడ్ సాయిల్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ అప్రూవ్డ్ వచ్చేసి మనకి టీఎస్ రేరా అప్రూవ్డ్ ఫ్రెండ్స్. అండ్ 80% లోన్ కంపల్సరీగా అయితే మనకు వస్తుంది. టీఎస్ రేరా అప్రూవ్డ్తో మనకి ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తాను. యాజ్ పర్ నాన్స్ ప్రకారంగా మనకి సెట్ బ్యాక్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, అన్నీ కూడా మనకి యాజ్ పర్ నాన్స్ ప్రకారంగా ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి 6 వైడ్ కారిడార్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఈస్ట్ ఫేసింగ్ కారిడార్ ఫ్లాట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ రోడ్ అయితే చూడొచ్చు అండి. 30 ఫీట్ సీసీ రోడ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 4 to 5 ఫీట్ కారిడార్ అయితే ఇచ్చారు. సపరేట్ కారిడార్ 4 ఫీట్ వరకు అయితే ఉంటుందండి కంపల్సరీగా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ అయితే ఇలా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది హాల్ అండి. అండ్ మనకు అక్కడ టీవీ యూనిట్ అయితే వస్తుంది. అండ్ హాల్ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకోగానే మనకి డైనింగ్ ఏరియా అండి. చాలా స్పేసియస్గా ఉంది డైనింగ్ ఏరియా కూడా. అండ్ ఇక్కడ కిచెన్ ఫ్రెండ్స్. అండ్ యూటిలిటీ ఏరియా ఇక్కడ వస్తుంది. యూటిలిటీ ఏరియా మనకి 4x10 అయితే వస్తుందండి. యూటిలిటీ ఏరియా 4 ఫీట్ మనకి వెడల్పు, 4 10 ఫీట్ లెంత్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ హాల్ నుంచి మనకి ఇక్కడ రాగానే డైనింగ్ ఏరియా నుంచి మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. రైట్ సైడ్ తీసుకుంటే కామన్ వాష్రూమ్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు బ్యాక్ సైడ్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుంది. ఇక్కడ ఇది నార్త్ ఫేసింగ్ రోడ్ అండి. అండ్ ఇక్కడ ఇటువైపు తీసుకుంటే మనకి ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ప్రాజెక్ట్ వచ్చేసి టీఎస్ రేరా అప్రూవ్డ్తో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సెట్ బ్యాక్స్ కూడా మనకి యాజ్ పర్ నార్మ్స్ ప్రకారంగా, టీఎస్ రేరా నార్మ్స్ ప్రకారంగానే మనకి సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి
ఫిఫ్టీన్ ఫ్లాట్లు ఉంటాయండి ఒక బిల్డింగ్లో వచ్చేసి. ఒకే బిల్డింగ్లో 15 ఫ్లాట్, ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్ ఉంటాయి. ఈస్ట్ 5 ఫ్లాట్స్ అండ్ నార్త్ 10 ఫ్లాట్స్ అయితే మనకు ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ మనకి ఇంకొక నార్త్ ఫేసింగ్ కూడా ఉందండి, అది కూడా ఒకసారి నేను చూపిస్తాను, జస్ట్ బ్రీఫ్గా అలా చూపిస్తాను. మన ఛానల్ అయితే ఇది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇది ఫస్ట్ చూసిన నార్త్ ఫేసింగ్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి కారిడార్ మనకి 6-7 వైడ్ కారిడార్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్, స్టెప్స్ అంటే మీన్స్ ఇక్కడ లిఫ్ట్ వస్తుందండి, లిఫ్ట్ వస్తుంది. లిఫ్ట్ తర్వాత ఇక్కడ మనకి స్టెప్స్ అయితే ఇచ్చారు. అండ్ స్టెప్స్ కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ అండ్ కారిడారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది నార్త్ ఫేసింగ్ థర్డ్ ఫ్లాట్. టోటల్గా 3 ఫ్లాట్స్ పర్ ఫ్లోర్ కాబట్టి ఇక్కడ థర్డ్ ఫ్లాట్ హాల్ అండి. ఇది హాల్ నుంచి మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది, డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ బాల్కనీ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. అది కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ బెడ్రూమ్లో వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయలేదండి. మనకి డైరెక్ట్గా కిడ్స్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అండ్ వన్ బాల్కనీ, మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అండ్ కిచెన్, యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చే, హాల్ ప్రొవైడ్ చే, డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. టోటల్గా మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్, కిచెన్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అండ్ బాల్కనీ అండ్ హాలు, కిచెను, యూటిలిటీ ఏరియా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది యూటిలిటీ, ఇది కిచెన్ అండి. అండ్ ఇక్కడ యూటిలిటీ ఏరియా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అండ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. మీరు డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు ఫోన్ చేయండి, చేయకపోతే లిఫ్ట్ చేయకపోతే మనకి వాట్సాప్ అయితే చేయొచ్చండి. వాట్సాప్ అయితే కంపల్సరీగా 100% నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఒక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే కంపల్సరీగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్.